ఒరిజినల్ ఇది. మనం కోకోనట్ ఆయిల్ కొంటాం కదా, అప్పుడు చూడాల్సినది ఏంటంటే దీని షేప్ థంబ్ ఇంప్రెషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో దీనిది వచ్చేసి అంత లైట్గా ఉంటుంది అన్నట్టు మనం థంబ్ ఇంప్రెషన్ కట్ మార్క్ అనేది. నెక్స్ట్ మెయిన్ చూడాల్సింది ఏంటంటే క్యాప్ కలర్, ఈ బాటిల్కు ప్లస్ ఈ క్యాప్కు ఉన్న కలర్ డిఫరెంట్ ఉంటుంది. ఇది కౌంటర్ ఫీట్ అంటే ఇది డూప్లికేట్ అన్నట్టు. ఇదే అయితే చూడండి సేమ్ ఉంటుంది, సేమ్ కలర్లో ఉంటుంది. ప్లస్ దీని వెనుక ఉన్న నాబు ఈ బాట్ ఇది బాటమ్ క్యాప్ యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసి కరెక్ట్ ఫినిషింగ్ లెక్క వస్తుంది. నెక్స్ట్ ఒరిజినల్ దానికి ఏంటంటే మనకు సౌండ్ వస్తుంది. ఎప్పుడైనా చూడండి క్యాప్ లేచినప్పుడు లేపి కింద కొట్టినప్పుడు సౌండ్ వస్తుంటుంది. దీనికి రానే రాదు, దీనికి నాబ్ లెక్క ఉంటుంది. దీని ఫినిషింగ్ కూడా ముంగట ఫినిషింగ్ కూడా తేడా ఉంటుంది మొత్తం. ఓకేనా? బ్యాక్ సైడ్ చూడండి, నెక్స్ట్ స్లైడ్. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఒరిజినల్ దానికి, దీని షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఒక లోగో మార్క్ ఉంటుంది, ఇది క్లాక్ వైజ్ ఉంటుంది. దీని ఫినిషింగ్ అంత కరెక్ట్ రాదు, ఫినిషింగ్ కరెక్ట్ రాదు దీన్ని. ప్లస్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. మనం కొన్ని గుర్తు పెట్టుకోవాల్సినది, ఇది ఏంది పారాషూట్ ఆయిల్, ఇది లో క్వాలిటీ. అంటే మనము ఎక్కడో తయారు చేసినా కాకుండా మామూలుగా కొబ్బరి కుడకలు తీసుకొని చేస్తుంటే దాంతో వీళ్ళు ఫీల్ చేస్తుంటారు. దీన్ని ఏ విధంగా ఫీల్ చేస్తుంటే అనేది, ఇది ఒక గోదాంలో అతను చేసినటువంటి మిషన్ అన్నట్టు. ఈ మిషన్ నెక్స్ట్ వీడియో ప్లే చేయమ్మా. ఇది ఇది డ్రమ్ము. ఈ డ్రమ్ల మొత్తం లో క్వాలిటీ ఆయిల్, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపి ఇందులో ఆ డ్రమ్ల ఆయిల్ అంతా పోసి దాని ద్వారా ఒక పైప్ పోతుంది ఇట్లా. ఈ పైప్ నుంచి మోటార్, ఈ మోటార్ నుంచి ఒక మిషనరీ తీసుకుంటాడు. ఆ మిషన్ ద్వారా ఈ ఇట్లా ఈ ఆయిల్స్ మొత్తం దాని తర్వాత దీని నుంచి ఈ బాటిల్స్, చిన్న చిన్న బాటిల్స్ అన్నీ ఇట్లా లైన్గా పోతుంటాయి.